హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా నన్ను ఒక అతను ఒక క్వశ్చన్ అడిగాడు అదేంటంటే అన్న డిప్లొమా తర్వాత బీటెక్ జాయిన్ అయ్యి అంటే లేటరల్ ఎంట్రీలో జాయిన్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి అని రైట్ గైస్ నేను చాలామంది డిప్లొమా హోల్డర్స్కి చెప్పేది ఇదే డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు బీటెక్లో లేటర్ ఎంట్రీ స్కీమ్లో జాయిన్ అయ్యి అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ అయిపోయే లోపు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో కానీ జాబ్ కొట్టేస్తే మీ లైఫ్ సెటిల్ అని నేను చాలా వరకు చాలా వీడియోలో చెప్పాను సో ఇప్పుడు సహజంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే డిప్లొమా త్రీ ఇయర్స్ అయిన తర్వాత మీరు ఎట్లాగో కొంత టైం వచ్చించి మీరు డైరెక్ట్గా సబ్జెక్ట్ అంతా గ్రిప్ తెచ్చుకొని ఈ సెట్ రాసి మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన ఇమీడియట్లీ మీరు ఆ కాలేజ్ వెదర్ సెట్ కావడానికి కొంత టైం పడుతుంది అండ్ కాలేజ్లో ఉన్న ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్ని చదవడానికి మీకు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ టైం పడుతుంది ఆల్రెడీ మీరు హాఫ్ ఇంజనీర్ అనుకోండి ఎందుకంటే డిప్లొమాలో మ్యాక్సిమం ఏదైతే సబ్జెక్ట్స్ కవర్ చేశారో అవే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి మీరు సెకండ్ ఇయర్ కాకుండా థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో మీరు డిప్లొమా చదివిన టాపిక్స్లోనే కొంచెం అడ్వాన్స్డ్గా ఎలాబొరేటెడ్గా చదువుతారన్నట్టు ఇంజనీరింగ్లో కాబట్టి మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది సో డిప్లొమాస్ అయిపోయి జాయిన్ అయిన ఎమ్మటే మీరు సెకండ్ ఇయర్లోనే ఈ గవర్నమెంట్ జాబ్స్కి పట్టకుండా సెకండ్ ఇయర్ మొత్తం కాలేజ్ ఎన్విరాన్మెంటు అక్కడ బీటెక్ ఎలా ఉంటుంది ఆ సెమిస్టర్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీరు ఎలా చదవాలి ఎలా పాస్ కావాలి అండ్ ఏ విధంగా మీరు ఎవరి సిక్స్ మంత్స్కి ఏదో ఒక సెమిస్టర్కి ఎంత హార్డ్గా ప్రిపేర్ కావాలని మీకు అవగాహన వచ్చేస్తుంది సో థర్డ్ ఇయర్ మీకు స్టార్ట్ అవ్వగానే అంటే సెకండ్ ఇయర్ అయిపోగానే స్టార్ట్ అయ్యే బిఫోరు మీరు ఏదన్నా కోచింగ్కి వెళ్ళడం బెటర్ నాకు తెలిసి సహజంగా ఎక్కువ టైం ఉండదు వన్ మంత్ ఉంటుంది లేదంటే ఒక్కోసారి పదిహేను రోజులు ఉంటుంది లేదంటే వన్ డే టూ డేనే ఉంటుంది ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే అప్పటి నుంచే మీరు అథమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ ఇట్లాంటి టాపిక్స్ మీద కోచింగ్ తీసుకొని ఉండండి అంటే థర్డ్ ఇయర్ స్టార్టింగ్ కానీ లేదంటే థర్డ్ ఇయర్లో కానీ ఎప్పుడో ఒకప్పుడు ఒక ఈవినింగ్ టైమో మార్నింగ్ టైమో చూసుకొని కోచింగ్ తీసుకొని ఉండండి పేరల్గా మీరు సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నాయి మీరేం చేస్తారంటే మీరు ఏదైతే ఇంజనీరింగ్ ఉంటారో ఈ ఈసీఈ సివిల్ మెకానికల్ ఇట్లా ఏదైతే ఉంటారో అది బీటెక్కి సంబంధించిన బుక్స్ ఉంటుంది ఓవరాల్ అంటే ఓవరాల్గా ఒక ఆబ్జెక్టివ్ టైప్ బుక్ అనేది ఉంటుంది సో మెకానికల్ వాళ్ళకైతే మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ బై ఆర్కే జైన్ అని ఉంటుంది ఇది నేను మెకానికల్ కాబట్టి చెప్పగలుగుతున్నాను సో అదర్ బ్రాంచెస్ కూడా అలాగే ఒక కంప్లీట్గా బీటెక్ మీద ఒక టెన్ థౌజండ్ బిడ్స్తో ఉన్న బుక్స్ ఉంటాయి సో ఆ బుక్ అనేది మీరు కొనుక్కొని దాంట్లో వీలున్నప్పుడల్లా మీరు చదివిన టాపిక్ అందులో కూడా ప్రిపేర్ అయ్యి అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా సాల్వ్ చేస్తూ ఉండండి అలాగే ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ ఇట్లాంటి బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ కొనుక్కొని వాటిలో కూడా సాల్వ్ చేస్తూ ఉండండి ఇప్పుడు థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచే అండ్ ఎవ్రీ సెమ్ తర్వాత మీకు గ్యాప్ దొరుకుతుంది గ్యాప్ దొరికినట్లయితే ఆ గ్యాప్లో ఈ మ్యాథ్స్ మీద జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇట్లాంటి వాటిని బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అట్లాంటి వాటికి ప్రిపేర్ అవ్వడం బెటరు ప్యారలల్గా మీరు సెకండ్ ఇయర్ నుంచే ఏం చేయాలంటే డిప్లొమా మీద ఏదైతే నోటిఫికేషన్ పడుతుందో డిప్లొమా మీద గవర్నమెంట్ జాబ్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్ ఓన్లీ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టరే ప్రిపేర్ అవ్వండి ఆ డిప్లొమా సెకండ్ ఇయర్లో ఆ జాబ్స్కి అప్లై చేస్తూ ఆ జాబ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే అప్పుడు దానికి వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉండండి దానివల్ల ఏమవుతుందంటే మీకు జనరల్ నాలెడ్జ్ అనేది వస్తుంది అసలు సబ్జెక్ట్స్ ఎలా వస్తాయి ఎలాంటి టాపిక్స్ వస్తాయి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత టైం ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ మనం అటెండ్ చేయాలి ఇట్లాంటి జనరల్ నాలెడ్జ్ అనేది మీకు బై డిఫాల్ట్ మీకు అలవాటు అయిపోతుంది సో థర్డ్ ఇయర్లో మీరు ఈ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారనుకోండి సో థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు మీకు మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది మ్యాక్సిమం ఆల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ అయిపోతాయి అంటే ఎయిటీ పర్సెంట్ ఫైనల్ ఇయర్లో ఫస్ట్ సెమ్లోనే మిగతా బ్యాలెన్స్ కవర్ చేస్తారు బట్ మీరు అప్పటివరకు ఎయిటీ పర్సెంట్ సిలబస్ కవర్ చేస్తారు కాబట్టి మీరు ఇట్లా బుక్స్ తీసుకొని చదువుతూ ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ తెలియని సబ్జెక్టులు కూడా కొంచెం చదివి ఉంటారు బై డిఫాల్ట్ బుక్ మొత్తం చదివేస్తే కాబట్టి ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు ఇంకా నాలెడ్జ్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యువర్ సిలబస్ మీరు చదివారంటే గవర్నమెంట్ జాబ్ జాబ్ కొట్టడం చాలా ఈజీ హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిన పని ఏం లేదు అందరూ హండ్రెడ్ పర్సెంట్ చదవరు చదవలేరు కూడా రైట్ సో థియరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత ప్రాబ్లమెటిక్ మీద కాన్సనట్ చేస్తూ ఉండండి ఇంకా థర్డ్ ఇయర్ ఎన్నింగ్ వరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని అర్థమేటిక్ రీజనింగు జనరల్ నాలెడ్జు జనరల్ అవేర్నెస్ అండ్ మీ సబ్జెక్టు ఇవన్నీ కొంత 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 చదువుకుంటూ ఉన్నట్లయితే అన్నింటిలో ఏలు పెట్టి గెలికేసి మీరు చదువుకుంటారు కదా ఆ నాలెడ్జ్ అనేది బై డిఫాల్ట్ మీ బ్రెయిన్లో ఉంటుంది సో ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి గవర్నమెంట్ జాబ్స్ రాయడం అండ్ ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఒక టైం ఇచ్చి లేంటే ఒక రోజులో కొన్ని గంటల టైం ఇచ్చి ఈ ఆబ్జెక్టివ్ బుక్ని ఆ వా ఈ జనరల్ సంబంధించిన పేపర్స్ని సాల్వ్ చేసుకుంటూ ప్రీవియస్ ఏమన్నా పేపర్స్ ఉన్నట్లయితే అవి ఆన్లైన్లో చెక్ చేసుకొని అంటే మీరు ఏదైతే నోటిఫికేషన్ అప్లై చేశారో లైక్ ఇస్రో ఇంకా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా అట్లాంటి వాటికి ఆల్రెడీ కొన్ని పేపర్స్ దొరుకుతాయి మనకి అన్ని దొరకపోవచ్చు అన్ని ఎగ్జామ్స్ బట్ కొన్ని అయితే దొరుకుతాయి అండ్ యూట్యూబ్లో వీడియోస్ కూడా అవుతూ ఉంటాయి సో ఎగ్జామ్ బిఫోర్ ఒక పదిహేను రోజుల నుంచే కొంచెం ప్రిపరేషన్ అనేది కొంచెం మంచిగా చేయండి ఒకవేళ డైలీ చేస్తే చాలా హ్యాపీ సో చేస్తున్నట్లయితే మీరు ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోయే లోపు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టగలుగుతారు ఒకవేళ ఫస్ట్ సెమ్ లోపు కొట్టకపోతే సెకండ్ సెమ్ అంటే ఫైనల్ ఇయర్ సెకండ్ సెమ్ ప్రాజెక్ట్ ఉంటుంది దాని మీద మీకు కొన్ని రోజులు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కొన్ని రోజులు హ్యాపీగా చదువుకోవచ్చు సో ఫైనల్ ఇయర్ సెకండ్ సెమ్ మొత్తం మీకు ఫ్రీగానే టైం దొరుకుతుంది ఆ టైంలో మీరు కొంచెం గట్టిగా కూర్చొని ప్రాజెక్ట్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేసి మిగతా టైం అంతా ఈ చదవడానికి ప్రిపేర్ అయ్యి అండ్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసి అప్పటికే ఉంటారు కాబట్టి ఎగ్జామ్ డేట్స్ వస్తూ ఉంటాయి అవి రాస్తూ కూర్చున్నట్లయితే ఫైనల్ ఇయర్ అయిపోకి పక్క మీకు జాబ్ గవర్నమెంట్ జాబ్ పక్కా కొట్టేస్తారు అదే కాకుండా పబ్లిక్ సెక్టర్లో కూడా జాబ్ కొట్టేస్తారు అండ్ పారలాల్గా మీరు ఫైనల్ ఇయర్ ఫోర్ టూకి వచ్చిన తర్వాత అప్లై చేసే జాబ్స్ ఏ అయితే ఉంటాయో అది ఇంజనీరింగ్ మీద కూడా అప్లై చేయొచ్చు సపోజ్ ఒక బిహెచ్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం అందులో మీరు డిప్లొమా మీద జాబ్స్ పెడతాయి ఇంజనీరింగ్ మీద జాబ్స్ పెడతాయి సో మీరు గేట్కి ప్రిపేర్ అవుతారు సో గేట్ ద్వారా కూడా మీరు జాబ్స్ కొట్టచ్చు ఒకవేళ ఇంజనీరింగ్ బేస్ మీదనే గేట్ లేకుండా అడిగే ఉంటారు అవి కూడా కొట్టచ్చు లేదంటే డిప్లొమా మీద అడిగే క్వశ్చన్ జాబ్స్ ఉంటాయి అవి కూడా కొట్టచ్చు ఒకవేళ మీరు గేట్ కోచింగ్ తీసుకున్నట్లయితే మీకు ఇంత పెద్ద బుక్ చదువుతారనే కదా అదంతా మీకు అవసరం లేదు ఆ గేట్ కోచింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీరు డిప్లొమా జాబ్ కొట్టడం చాలా ఈజీ బట్ నోటిఫికేషన్స్ పడాలి ఏ నోటిఫికేషన్ కూడా వదలకుండా గట్టిగా ప్రిపేర్ అవ్వండి సో ఫైనల్ ఇయర్లోకి మీరు జాబ్ పక్కా కొట్టేస్తారు నా ఫ్రెండ్స్ అందరూ నేను చదివినప్పుడు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళు సివిల్ వాళ్ళు థర్డ్ ఇయర్లోనే జాబ్ కొట్టేశారు థర్డ్ ఇయర్లో జాబ్ కొట్టేసి ఒక సిక్స్ మంత్స్ ఎక్స్టెండ్ చేసుకున్నారు జాయినింగ్ పీరియడ్ ఫోర్ వన్ కంప్లీట్ అయిపోయినా డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అయిపోయారు ఫోర్ టు వచ్చినప్పుడు ఏదైతే ఓన్లీ ప్రాజెక్ట్ కాబట్టి మేము ప్రాజెక్ట్ చేస్తున్నామని ఫ్యాకల్టీతో టచ్లో ఉండి వాళ్ళు అవసరమైనప్పుడు వచ్చి అటెండ్ అయిపోయేవాళ్ళు సో చాలామంది అలాగే ఉన్నారు నేనే కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను రైట్ గైస్ ఈ వీడియో మీకు క్లారిటీ అనుకుంటున్నాను వచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్ గైస్